అమ్మకాల ద్వారా ఐటీసీ మీద మరింతగా నమ్మకాన్ని పెంచిన పంపిణీదారులకు మా ఉమ్మడి శుభాభివందనం. వ్యాపార పరుగురథం పరుగులో పెరుగుదల కనబరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐటీసీ సిబ్బంది తరఫున ధన్యవాదాలు. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, right now, I just wanna be free. I wanna be all I can be. But right now, right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, నువ్వు కూడా ఎడ్జిట నీది అదే బచ్చితా. ఇప్పుడే చూసావు కదా మార్కెటింగ్ సరుకంతా దింపుకొని వ్యాన్ ఎలా పోతుందో. మనం ఏం చేయలేం కానీ డబ్ల్యూడికి ఫోన్ చేద్దాం. తీయండి ఫోన్లు. సరే ఏంట్రా ఇక్కడ మార్కెట్ లో సరుకు అసలు వెళ్ళట్లేదన్నా. అస్సలు సేల్ అవ్వలేదా? లేదన్నా, వాడు వచ్చాడు, అన్ని వాడి దగ్గర నుంచే తీసుకున్నారు. ఏంట్రా వాడు అక్కడికే వచ్చాడా? వాడి గురించి డిస్కషన్ అవుతుంది బుజ్జిగాడితో, నీకు మళ్ళీ ఫోన్ చేస్తారా? ఆడ ఐటీసీ డీలర్ రా బుజ్జి, నా మటుకు నేను గాలి పడగలు అమ్ముకుంటున్నాను. గాలి తీసాడురా. ఎవడైనా ప్రొడక్ట్తో కొడతాడు లేదంటే ప్రైస్తో కొడతాడు. ఆడేంటర్ మనల్ని ప్లానింగ్తో కొట్టాడు. వాడు ఐటీసీ డీలర్ రా బుజ్జి. కరెక్టా రా, టూల్స్ అంటాడు, ప్లాన్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆడు మనకి ఎంటేసాడు రా. ఆడు ఐటీసీ డీలర్ రా బుజ్జి. ఆడు ఐటీసీ డీలర్, ఆడు ఐటీసీ డీలర్ అని ఇందాక నుంచి ఒకటే ఎదవగోలా. ఏ మనం డీలర్లు కదా, మనకు ప్రొడక్ట్స్ లేవా? ఒక్క మాట చెప్పండి, మార్కెట్లో ఆడు సరుకు లేకుండా చేద్దాం. సరుకు కావాలంటే అరకులో అమ్ముకుందాం, కానీ ఆడితే వద్దురా బుజ్జి. అంటే మనం ఏం చేయలేమంటావా? లేదురా. పోనీ మార్కెట్లో వాడు స్టాక్ పెట్టడానికి ప్లేస్ లేకుండా చేస్తా. ఏంట్రా బుజ్జి, కోటవీధి మార్కెట్కి మనందరిది ఒక లారీ సరుకు పంపిస్తా. అక్కడ సీల్ అవ్వకపోతే ఈసారి పూర్ణ మార్కెట్ పంపిస్తా. అక్కడ కూడా అవ్వకపోతే జగదాంబ సెంటర్కి రెండు లారీలు పంపిస్తా. వాడు వచ్చే ముందే మార్కెట్ మొత్తం మన స్టాక్తో నిండిపోవాలి. అయినా అంతమంది ఉందిరా బుజ్జి, వైజాగ్ అయిన విహారయాత్ర చేస్తున్నావా? అయినా అక్కడ ఇక్కడ కాదు, ముందు నువ్వు నా బ్రాండ్ కాల్చు. ఇదంతా కాదు కానీ పదండ్రా, పబ్బుకి పోదాం. మందేస్తే అన్నిటికీ మందు దొరుకుతుంది. ఇప్పుడు చూడ పబ్బు, ఆ మందు, ఆ మ్యూజిక్, ఆ గోల. సరే పబ్కి పదండి. చూడు చి, యదవ జీవితం ఇక్కడ కూడా వీళ్ళే. అయితే ఏంట్రా, మనం వచ్చిన పని మనం చేద్దాం. ఎప్పుడు మన గోల ఉండేదే కానీ ఈరోజు వీళ్ళు కరెక్ట్గా దొరికారు రా. ఈరోజు వీళ్ళు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. ఏం రాసం, నేను అలా ఉన్నా? బారు నచ్చలేదా, వీరు నచ్చలేదా? ఏమీ నచ్చట్లేదు రా, చిరాగ్గా ఉంది. ఏమైందిరా మ్యాటర్ చెప్పు, క్వార్టర్ పడింది కదా. మ్యాటరు క్వార్టరు కాదురా, అసలు నువ్వు చేసినంత నేను చేశాను. మరి నీకు గోల్డ్, మరి నాకు అది అలాగా క్లియర్గా చెప్పాలి. ఇక్కడ మ్యాటరు ఎంత అయిందని కాదురా, ఎలా అయిందా అని. అసలు ఎలాగైతే ఏట్రా? అదే మ్యాటర్ రా. కట్టెలిపోతేనైనా వంట చేయొచ్చు, గ్యాస్ స్టవ్తోనైనా వంట చేయొచ్చు. ఇంతకీ ఇంట్లో ఏం వాడుతున్నావా? ఏమిటి గ్యాస్ స్టవ్? అదే నేను చెప్పేది కూడా, పాత పద్ధతులు వదిలేసి కొత్త టెక్నిక్స్ వాడు. మనకు ప్రాఫిట్ పెరగాలంటే నువ్వు కొత్త టెక్నిక్సే వాడాలి రా బాబు. ఏం పద్ధతులు రా బాబు, అంతా బాగానే చేస్తున్నాను.
గ్రోత్ కూడా వస్తుంది. నీకు అర్థం కాదురా బాబు. నిజంగానే అర్థం కావట్లేదురా. సేల్ వస్తుంది కానీ ప్రాఫిట్? అదే నేను చెప్పేది, కరెక్ట్గా ప్లాన్ చేయి, అవుట్లెట్ కవరేజ్ మీద ఫోకస్ చేయి. ఉన్న వాళ్ళే డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదురా, కొత్త వాళ్ళు ఏం చేయమంటావు? అరే అన్న గ్రోత్ చూసావు కదా, లాస్ట్ ఇయర్ నన్ను కూడా ఇలాగే చేయమన్నారు, ఇప్పుడు నాకు కూడా గ్రోత్ వచ్చింది. అవుట్లెట్ కవరేజ్ మనకి ఇంపార్టెంట్ రా. అయినా డబ్బులు ఇవ్వడం లేదంటే ఎలా రా? మంత్లీ స్టాక్స్ ఒకేసారి బిల్లింగ్ చేస్తున్నావా? వారం వారం కవరేజ్కి వెళ్తున్నారు కదా, వారం వారం బిల్లింగ్ చేయండి. దీనివల్ల షాపులు కూడా రొటేషన్ అవుతుంది, ఈ డబ్బులు ప్రాబ్లం కూడా తగ్గుద్ది. కరెక్టే రా. ఇంకా మార్కెట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, అలానే ఎండాకట్ ప్రాబ్లం అస్సలు తట్టుకోలేకపోతున్నావు. తమ్ముడు ఒక విషయం విను, ఎప్పుడు హోల్సేల్ హోల్సేల్ అనుకుంటే ఎలా? రిటైలింగ్ పిల్లు, మనకి ఎంత ప్రాఫిట్ ఆలోచించు. కరెక్టే అన్న, సిగరెట్లలో కూడా అండర్కట్ జరుగుతుంది, దానికేం చేయమంటావు అన్న? అరే నన్ను చూడు, శాలరీస్కి అందరు డిఎస్ఎల్ని పెట్టేసుకున్నాను. కరెక్ట్, ఇలా చేయాలి, ఇది కరెక్ట్. ఇంకా కరెక్ట్గా చేస్తే చాలా ఉన్నాయి. కరెక్ట్ రా, నన్ను చూడు, కాంపిటీషన్ బ్రాండ్స్ అసలు చాలా మార్కెట్లోనే లేకుండా చేశాను, పవర్ ఆఫ్ 5 పెట్టాను, దెబ్బకి కాంపిటీషన్ మాయం. వెరీ గుడ్ ఐడియా రా. పవర్ ఆఫ్ 5 అంటే ఏంటన్న అసలు? అరే మొన్న మీటింగ్లో చెప్పారు కదా. నీ కాంపిటీషన్ వాళ్ళకి పోటీగా ప్రతి అవుట్లెట్లో ఒక 5 బ్రాండ్స్ పెట్టించు, పవర్ చూడు. ఇదేదో భలే ఉందన్న, నేను కూడా చేస్తాను. చేయి, నెక్స్ట్ ఇయర్ కూడా చూడు, చాలా గ్రోత్ వస్తుంది. కరెక్ట్ రా, లాస్ట్ ఇయర్ నన్ను చూడు, సెలెక్టే అవ్వలేదు. మరి ఇయరో సిల్వర్, నువ్వు కూడా బాగా చెయ్యి. నెక్స్ట్ ఇయర్ అలాగైనా బాగా చేస్తాను, గోల్డ్ కొడతాను. మందులో చెప్పినా మంచి మాట చెప్పావురా. అవునరా, మందులో అన్నీ బాగానే వినేసి చేసేస్తానంటున్నావు, రేపటికి గుర్తుంటాయంటావా? కరెక్టే రోయ్, మందులో మాటల్లో చెప్పే కన్నా పాటలో చెప్తే బాగుంటుంది అనుకుంటాను. అన్నా పాట పాడన్నా పాడు. ఇదిగో షాప్ చూసి షాపుకో మ్యాప్ వేసి రూట్ ప్లాన్ చేసి చూడరా, రోజుకో షాప్ చూసి లిస్టులో యాడ్ చేసి మార్కెట్ సైజ్ పెంచి చూడరా. స్టాక్ మొత్తం ఒకసారి ఇవ్వమాకు, నెల మొత్తం డబ్బులు అసలు రావు నీకు, వారానికి కొద్ది కొద్ది ఇచ్చి చూడు, ప్రతి వారం మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. ఒంటగడ్డ తెచ్చుకుంటే అందరికి తెరిచిపోయే మార్గమే చెప్పు సోదరా. చేతి తడుస్తున్నాడు తడుస్తుంది, లేడీస్ ఉన్నారు చూసి మాట్లాడరా, వరస్ట్ పిల్లలు. సిగరెట్లోని కూడా అండర్కట్ బాగుంది, ఎందిరా అంత గొడవ. హోల్సేల్ కొంచెం తగ్గించున్నాన్న, రిటైల్లోనే లాభం ఉంది ఎప్పుడైనా, కన్వీనియన్స్ డిఎస్లను పెట్టునాన్న, శాలరీ పద్ధతి ఉంది దేనికైనా. వీడరా వీడు, మార్కెట్లో వారం రోజుల నుంచి కనిపించట్లేదు, అసలు చెప్పావా? మెసేజ్ చేసా, రాలేదు ఇంకా. రే చూడు. అరే చెప్పా కదరా, ఈ ఇయర్ ఎలాగైనా మార్కెట్లో నెంబర్ వన్ అవుతానని 11 మంత్స్ ట్రై చేసా. ఐటీస్లో చేరా, మార్కెట్లో నెంబర్ వన్ అయ్యారా. కంగ్రాట్స్ రా, మొత్తానికి సాధించావు. పెద్ద పని ఏం లేదన్నా, బ్రెయిన్ ఉంటే చాలు అంతే.